క్యాన్సర్ అంటే ఏమిటి దాన్ని నివారించడానికి మార్గాలున్నాయా మన శరీరమంతా కణాలే ఒక పదివేల కోట్ల కణాలంటారు ఈ కణాలన్నీ ఆరోగ్యం కోసం ముఖ్యంగా మన మనుగడ కోసం పనిచేసేవే ఆరోగ్యం కోసం వాటికవి జీవిస్తూనే మన కోసం కూడా పనిచేస్తాయి కొన్ని కణాలు షార్ట్కట్లు వెతికి ఇంకొక కణం మీద జీవిస్తాయి ఇది నేరం కదా జేబు కొట్టేవాడుంటాడు వాడి పనేంటి మీరు నెలంతా కష్టపడి తెచ్చుకుంది ఒక్క రోజులో కాజేస్తాడు కాని పట్టుపడే వరకు వాడు సమాజంలో ఒక భాగమే అంతే కదా ఈ జేబు దొంగలందరూ కలిసి ఒక మాట అనుకుని ఢిల్లీ వచ్చారనుకోండి అందరి జేబులకి చిల్లు పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఒక్కటయ్యారు ఇప్పుడు మీరు క్యాన్సర్ అని అంటున్నది ఈ రకమైనదే అందరి శరీరాల్లో క్యాన్సర్ కణాలుంటాయి అవి కలిసికట్టుగా ఒకచోట పనిచేస్తే అది ఒక సమస్య అవుతుంది ఒక్కోసారి ఇదే ప్రాణాంతకం అవుతుంది దీనికి పరిష్కారం ఏంటి చాలా ఉన్నాయి కానీ ముందుగా సక్రమంగా లేని వ్యవస్థలో నేరం పెరుగుతూనే ఉంటుంది అవునా సమాజంలో న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడే నేరగాళ్లు పెరుగుతారు మన కూడా వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంది దాన్ని మనం సరిగ్గా ఉంచుతున్నామా లేదా దాన్ని మనం రకరకాల మత్తు పదార్థాలు ఉత్ప్రేరకాలతో ముంచెత్తుతూ కూడా మన నిరోధక వ్యవస్థ బాగా పనిచేయాలని ఆశిస్తున్నామా అదలా పనిచేయదు మీరిది అర్థం చేసుకోవాలి మనం తీసుకున్న ప్రతి మత్తుపదార్థము లేదా ఉత్ప్రేరకం మనలోని నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది అందరూ ఈ రోగనిరోధక వ్యవస్థ బయటనుంచి వచ్చే రోగాల మీదే పనిచేస్తుందనుకుంటారు కాదు లోపలున్న పని పనిపట్టడానికి కూడా రోగనిరోధక శక్తి పనిచేస్తుంది ఓ సులువైన మార్గం ఏంటంటే యోగాలో ఒక చిన్న మెలుకో ఉంది ఈ క్యాన్సర్ కణాలు మన శరీరంలో మామూలు కణాల కంటే ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది రెట్లు ఎక్కువ ఆహారం తీసుకుంటాయి కాబట్టి మీరు మీ భోజనానికి మధ్య వ్యవధి పెంచితే యోగా విధానంలో భోజనానికి భోజనానికి మధ్య ఎనిమిది నుంచి పన్నెండు గంటలు మీరు ఎనిమిది గంటలైనా వ్యవధి పెంచితే క్యాన్సర్ కణాలు అవే చనిపోతాయి ఎందుకంటే ఆహారం లేకుండా బ్రతకలేవు మిగతా కణాలు బ్రతుకుతాయి అందుకే మనం పగలు భోజనం రాత్రి భోజనం అని పెట్టుకున్నాం మధ్యలో ఏమీ తినం అది కాక నెలకోసారి రెండుసార్లు ఓ రోజంతా అంటే ఇరవై నాలుగు గంటలు ఉంటారు ఏమీ తినరు ఇవి క్యాన్సర్ నిరోధకానికి చాలా సులువైన పద్ధతులు ఇవి కాక వేరే కూడా ఉన్నాయి కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ మనస్సు శరీరం హాయిగా ఉంటే దీస్ విల్ నాట్ వీటి ఉనికి ఉండదు మీ శరీరం మనసు ఒక రకమైన ఘర్షణ పడినప్పుడే అవి బ్రతుకుతాయి బ్రతకటమే కాదు పెరుగుతాయి కూడా సమాజంలో ఘర్షణ ఉంటే నేరాలు గొడవలు పెరుగుతాయి అది సక్రమంగా ఉంటే నేరాలు అతి తక్కువగా జరుగుతాయి மன சாரிருக்க நிர்மானம் குட அச்சம்